ఎటకు ఓడిపోయాడు మళ్ళా ఓడిస్తా ఇది మా ధైర్యం ప్రజలిచ్చిన ధైర్యం చిత్తశుద్ధితో పని చేస్తున్న ధైర్యం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నమ్మాలపాడు గ్రామంలో పోయినసారి 1200లు వచ్చాయి ఈసారి 1500 రావాలని మనవి చేస్తున్నా సంక్షేమ కార్యక్రమాలు పొందిన ప్రతి వ్యక్తి కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి ఫ్యానుకు ఓటు వేయాలి అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ధర్మంగా పరిపాలన చేశాం న్యాయంగా పరిపాలన చేశాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకున్నాం మమ్మల్ని కాక ఎవరికేస్తారు ఓటు ఇస్తారు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి 2000 ఇస్తారు తీసుకుంటారు మేము ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు లోపలికి వెళ్ళి ఎవరికి నచ్చితే వారికి ఓటు వేస్తారు ఇది చరిత్ర చెప్పిన సత్యం పోయినసారి పసుపు కుంకుమ ఇచ్చాడు లేదా నీకు ఇచ్చాడా మొత్తం తీసుకున్నారా ప్లాన్ గీలే దొంగ సచ్చినోడు మన మోసం చేశాడు ఇచ్చాడు సొమ్మ అని చూసారు చేశాడు మేము మోసం చేయలేదే ఇంకా అప్పు ఆయన దగ్గరే ఉందంట ఎక్కడ మేము మాట తప్పలేదే మనం తిప్పలేదే అన్యాయం చేయలేదే ముఠాలు పెట్టలేదే తగాదాలు పెట్టలేదే తెలుగుదేశం వాళ్ళు వచ్చిన పని చేశామండి నేను మనం చేస్తున్నాను తెలుగుదేశం వాళ్ళు వచ్చిన ధర్మం అనుకుంటే పని చేసినటువంటి శాసనసభ్యుడిని నేను ఎక్కడ ముఠాలు తగాదాలు ఉండకూడదని కొట్టుకోకూడదని నడుక్కోకూడదని భావించినటువంటి శాసనసభ్యుడిని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి అండతో ఒక శాసనసభ్యుడిగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశా మళ్ళా ఇప్పుడు పనిచేస్తున్నా మీ అందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నన్ను తీసుకెళ్లి ఇరిగేషన్ మంత్రిగా చేశారు 8 సంవత్సరాలు 89లో నేను రేపల్లో శాసనసభ్యుడి అప్పటి నుంచి ఇప్పటి దాకా రాజకీయ ప్రయాణం గుర్తించారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా చేశారు మనం చేస్తున్నా విశ్వాసంగా ఉంటే ఈ పార్టీలో ఎవరు విశ్వాసంగా ఉన్నా వారికి ప్రతిఫలం ఉంటుందని చెప్పడానికి నిదర్శనమే ఈ అంబటి రాంబాబు అని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నా కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఆ సంవత్సరం తర్వాత వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేసింది రాంబాబు బాగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేశాడంటే బూతులకు వెళ్తారు ఫ్యాన్ మీద గుద్దుతారు మళ్ళా మా కోరిక ఏంటంటే ఈ రాష్ట్రంలో 187 ఇళ్లకి సంక్షేమ పథకాలు అందించాం అందువల్లనే మేము చెబుతున్నాం 175 సీట్లకి 175 సీట్లు గోల్గా పట్టుకొని గెలవాలని అనుకుంటున్నాం చివరికి కుప్పంలో చంద్రబాబు నాయుడిని కూడా ఓడిస్తాం వాళ్ళ అబ్బాయి ఎట్టకు ఓడిపోయాడు మళ్ళా ఓడిస్తాం ఇది మా ధైర్యం ప్రజలిచ్చిన ధైర్యం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ధైర్యం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నమ్మాలపాడు గ్రామంలో పోయినసారి 1200లు వచ్చాయి ఈసారి 1500 రావాలని మనవి చేస్తున్నా సంక్షేమ కార్యక్రమాలు పొందిన ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి ఫ్యానుకు ఓటు వేయాలి అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా